ఎవరు 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 అన్నారు సార్? బీజేపీ వారు అన్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఒకటి, ఆలోచించేది ఒకటి, వారు ఆచరించేది ఒకటి. ఈ భూమి మీద నిఖార్సైన స్వచ్ఛమైన అవకాశవాద రాజకీయవేత్త ఎవరు ఉన్నారంటే అది పెద్దల పవన్ కళ్యాణ్ గారు. వెనకటికి ఒక సామెత ఉంది, ఒక తండ్రి చచ్చిపోతూ మంచాన పడి ఇంతవరకు నేను ఎవరితో కూడా మంచి అనిపించుకోలేదు, 195 మందితో నేను చెడ్డవాడిగానే పిలిపించుకున్నాను, నా చివరి కోరిక నన్ను మంచి అనిపించేటి చేయమని చెప్పని కొడుకుని అడిగాడు. కొడుకు ఆలోచించి అతనికి ఒకటే తట్టింది, తండ్రి చేసినటువంటి చండాలం కంటే ఇంకా 100 రెట్లు చండాలం చేస్తే కానీ మా నాన్నకు మంచి పేరు రాదని చెప్పని కొడుకు అక్కడి నుంచి చేయని దుర్మార్గం లేదు. చివరికి ప్రపంచం అంతా కూడా ఈ తండ్రిలో పోయినట్టున్నారు, నయం రా బాబు, ఈ మరీ సప్పగా చండాలంగా ఉన్నాడు అని చెప్పని మాట్లాడుకుంటే తండ్రి ఆత్మ శాంతించిందంట. పోన్లే నా కొడుకు చివరి రోజుల్లో నా మాట తీర్చాడు. ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట తీసుకున్నారు. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా అవకాశవాద రాజకీయానికి ఎవరయ్యా పేరంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు. నిస్సిగ్గుగా ఒక సైద్ధాంతిక ఆలోచన లేకుండా అవసరాలే ప్రాతిపాదికగా, రాజకీయ ఆర్థిక అవసరాలే ప్రాతిపాదికగా ప్రయాణించినటువంటి ఆలోచన చేసినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు అంటే, చంద్రబాబు నాయుడు గారికి చివరి దశలో 70 సంవత్సరాలు వచ్చినాయి, 70 ఏళ్ళు దాటిపోతున్నాయి, మరో 4 ఏళ్ళలో మళ్ళీ ఎన్నికలు వచ్చేప్పటికి 75 ఏళ్ళు వస్తాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని కొడుకు ఎట్లాగో ఈయన కోరిక తీర్చలేడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని అడిగినట్టున్నాడు, నా కోరిక తీర్చు నన్ను మంచివాడు అనిపించని. అందుకని ఆయన చంద్రబాబు గారు కూడా ముక్కును వేలేసుకునేలాగా అవకాశవాద రాజకీయాలు ఈ రోజున ఆయన చేయటం ప్రారంభించారు. కాబట్టి అవకాశవాద రాజకీయాలకి కొత్త చిరునామాగా మారినటువంటి పవన్ నాయుడు గారు ఏం మాట్లాడితే మనకి దానికి విలువే ఉంటే చెప్పండి. అంటే ఆయన ఏ మాట మాట్లాడినా విలువలైనటువంటి పరిస్థితికి వాళ్ళు వచ్చారు.